సెలబ్రిటీ స్టైల్ హ్యాండ్ పెయింటెడ్ కోటా శారీస్ చూస్తున్నారు కదా అండి, ఎంత కన్నులు విందుగా ఉన్నాయో ఆ కలర్స్, అలాగే దానిపైన ఆ హ్యాండ్ పెయింటింగ్ వర్క్ అనేది. సెలబ్రిటీ కావాలంటే మీకు సపరేట్గా ఒక డిజైనర్ ఉండాల్సిన అవసరం లేదండి, విలేజ్ ప్రింట్లో శారీ కొంటే చాలు. ఎందుకంటే విలేజ్ ప్రింట్స్లో ప్రతి శారీ డిజైనర్ పీస్లానే ఉంటుంది, దేనికి అదే డిఫరెంట్గా ఉంటుంది. అన్ని యూనిక్ పీసెస్ అండి, అలాగే సింగిల్ పీసెస్. వెల్కమ్ టు విలేజ్ ప్రింట్స్, ద బెస్ట్ శారీ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ తెలుగు స్టేట్స్. పరిచయాలు అయిపోయాయి కదా అండి, శారీ చూసేద్దాం. ఏమని చెప్పాలి ఈ శారీ గురించి, ఇది ఒక అందమైన హ్యాండ్ పెయింటెడ్ శారీ కాదు కాదు, చాలా అందమైన హ్యాండ్ పెయింటెడ్ శారీ. ఎందుకు నేను అలా చెప్తున్నాను ఇంకొంచెం సేపట్లో మీకే తెలుస్తుంది. చూస్తున్నారుగా ఇంత అందంగా ఉందో, నేను చెప్పింది నిజమే కదా. వావ్, ఎంత అందంగా ఉంది కదా అండి శారీ. యాక్చువల్గా వైట్ అనేది చాలా శ్రేష్టమైన కలర్ అండి, ఎలాంటి అకేషన్స్కైనా కానీ కట్టుకోవచ్చు. ఇంకొక రీజన్ కూడా అండి వైట్కి, అదేంటో మీరే వినేసాయండి. శ్వేతాంబరధరే దేవి అంటే తెల్లని వస్త్రాలు ధరించింది అని అర్థం అండి. ఇలా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్, బార్డర్లో వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ పల్లు పార్ట్, పల్లు పార్ట్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. చూసారా అండి, నిజంగానే కన్నులు విందుగా ఉంది కదా. ఆ వైట్ మీద ఎల్లో అండ్ బ్లూ గ్రే కలర్ లీవ్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో నాకు మీ కమెంట్స్ రూపంలో యూట్యూబ్లో చెప్పండి. ఇదండి శారీ బ్లౌజ్ పార్ట్, హ్యాండ్స్కి వరకు చిన్న ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. వీడియోలో నెక్స్ట్ శారీ, ఈ శారీ మంచి రాణి పింక్ మీద వైట్ కలర్ హ్యాండ్ పెయింటెడ్ శారీ. నార్మల్గా మనం డై చేసేటప్పుడు టెంపుల్ బార్డర్ వచ్చేది కామన్ అండి, కాకపోతే హ్యాండ్ పెయింటెడ్లో టెంపుల్ బార్డర్ ప్యాటర్న్లో డిజైన్ చేసిన శారీ అండి ఇది. ఆ టెంపుల్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో ఆలస్యం చేయకుండా శారీ ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలండి, నిన్న టీజర్ పోస్ట్ చేసినప్పటి నుంచి నాకైతే ఒక్కటే మెసేజెస్ అండి, కన్నే ఇది వెనక్కి వెచ్చడింగ్ అమ్మ నాకు ఈ శారీ పక్కన పెట్టు. సో నేను అలా ఎవరికి అలకేట్ చేయలేదండి. ఈరోజు వీడియో చూసి ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే శారీస్ అలకేట్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి శారీ పల్లు పాట అండి, పల్లు పాటలో ఆ టెంపుల్ ప్యాటర్న్లో డిజైన్ ఉంటుంది. ఇవన్నీ శారీ క్లోజప్ షాట్స్ అండి. ఈ డిజైన్ వచ్చేసి పల్లు పార్ట్ వేసినప్పుడు ఆపోజిట్ సైడ్లో వస్తుందండి, బాడీ పార్ట్ మీద అక్కడక్కడ మామిడి పిందెల పెయింటింగ్ ఉంటుంది. ఇలా ఉంటుందండి శారీ టాప్ నుంచి బాటమ్ వరకు. సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి బార్డర్ పార్ట్, సో పై వర్క్ ఎలా ఉంటుందో ఇక్కడ క్లోజప్ షాట్స్లో చూసేద్దాం. శారీ అయితే చాలా బాగుందండి, అలాగే ఆ రొటీన్కి భిన్నంగా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ బ్లౌజ్ పార్ట్, హ్యాండ్స్కి వరకు బ్లాక్ కలర్ పట్టి ఉంటుంది, అలాగే ఒక చిన్న మామిడి పింద డిజైన్ ఉంటుంది. వీడియోలో నెక్స్ట్ శారీ, ఈ శారీ సీ గ్రీన్ కలర్లో ఉంటుంది. నార్మల్గా మనం ఈ లీఫ్ డిజైన్ను నేనైతే ఎక్కువ టస్సర్ శారీస్లో చూసానండి, బట్ ఇక్కడ వచ్చేసి మన కోటా శారీ మీద హ్యాండ్ పెయింటెడ్ డిజైన్ ఇది. ఈ హ్యాండ్ పెయింట్ శారీస్ ప్రయాణం వెనుక మెయిన్గా ఇద్దరున్నారండి, వాళ్ళిద్దరూ విజయవాడ నుంచేను, ఒకరు వచ్చేసి ప్రమీల గారు, ఇంకొకరు వచ్చేసి లక్ష్మీ గారు. సో వీళ్ళిద్దరు నన్ను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అడుగుతూనే ఉన్నారండి, హ్యాండ్ పెయింట్ చేయండి, హ్యాండ్ పెయింట్ చేయండి అని. ప్రమీల అక్క అయితే తను హైదరాబాద్లో ఒక యూట్యూబర్ దగ్గర నుంచి శారీ తీసుకున్నారంటండి, నాకు కరెక్ట్గా పేరైతే తెలీదు. సో ఆవిడికి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, నువ్వెందుకు స్టార్ట్ చేయకూడదు, నీ దగ్గర అయితే కరెక్ట్గా వస్తాయి అని చెప్పని ఆవిడ నన్ను చాలా మోటివేట్ చేశారు. ఇది అంత ఈజీగా స్టార్ట్ చేయమండి విలేజ్ ప్రింట్స్లో, క్వాలిటీ వర్క్ చేసి అలాగే దానికి
కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం చేసి మాకు ఒక బ్రహ్మ దొరికేసరికి ఈ టైం పట్టిందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా హ్యాండ్ పెయింట్ బ్రహ్మాస్, చాలా అందంగా డిజైన్ చేసిన శారీస్ అండి ఇవి. వీడియోలో నెక్స్ట్ శారీ వెరీ చెప్పాలా అండి మీకు మళ్ళీ పింక్ గురించి. ఈ శారీకి అందం వచ్చేసరికి ఎడ్జెస్లో ఆరెంజ్ కలర్తో పట్టి ఇచ్చారు కదా అండి, అది శారీకి ఇంకా అందాన్ని చేకూర్చింది అనమాట. ఇలా ఉంటుందండి శారీ ఆల్ ఓవర్, బార్డర్ అంతా క్రీపింగ్ స్టైల్లో డిజైన్ ఉంటుంది. బాడీ పార్ట్ మీద ఒక చిన్న ఫ్లవర్ ఉంటుంది, పింక్ మీద ఆ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఫ్లోరల్ డిజైన్ అనేది చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మార్కెట్ లాంగెస్ట్ శారీస్ అండి, ఎవరి దగ్గర కూడా ఇంత లాంగెస్ట్ శారీస్ దొరకవండి. 6.3 శారీ ఉంటుంది ప్లస్ 1 మీటర్ కాటన్ బ్లౌజ్ ఉంటుంది. ఇదండి శారీ పళ్ళు పాట్ క్లోజప్ షాట్స్ అనమాట, మనకు డిజైన్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇదండి శారీ బ్లౌజ్, బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి చిన్న ఫ్లవర్ అలాగే ఆరెంజ్ కలర్ పట్టి ఉంటుంది. వీడియోలో మరో అందమైన శారీ అండి. వీడియోలో నెక్స్ట్ శారీ, ఈ శారీ మస్టర్డ్ ఎల్లో మీద హ్యాండ్ పెయింటెడ్ శారీ అండి. ఈ శారీ ప్యాటర్న్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ శారీ ఓపెన్ చేసేటప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ పళ్ళు పాట్ అండి, పళ్ళు పాట్ ఫుల్గా క్రీపింగ్ స్టైల్లో డిజైన్ ఉంటుంది, ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ శారీ క్లోజప్ షాట్స్ అండి, డిజైన్ ఎలా ఉంది కలర్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. పళ్ళు పాట్లో ఎలా అయితే డిజైన్ ఉందో ఇలానే ఉంటుందండి. ఇది వచ్చేసి శారీ డ్రేప్ చేసినప్పుడు ఫ్లీట్స్ పార్ట్కి వస్తుంది, రిమైనింగ్ పార్ట్ అంతా చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది శారీ మీద. ఇక్కడ ఉండే చిన్న బంచ్ వచ్చేసి శారీ వేర్ చేసినప్పుడు పళ్ళు పాట్ దగ్గర వస్తుందండి ఆపోజిట్ సైడ్లో. ఈరోజు ఉన్న వీడియోలో అన్ని శారీస్ కన్నా కానీ ఇది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఈ శారీ. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి శారీ బ్లౌజ్ పార్ట్, ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది హ్యాండ్స్ వర్క్ ఉంటుంది. శారీ లుక్ అయితే ఓవరాల్గా చాలా బాగుందండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎదురు చూస్తున్న శారీ వచ్చేసిందండి, అదేనండి ఈరోజు మన వీడియోకి పోస్టర్గా యూజ్ చేసిన శారీ అనేది. ఈ శారీ డార్క్ వైలెట్ లైట్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్లో హ్యాండ్ పెయింటెడ్ శారీ. ఇదే వైలెట్ కాంబినేషన్లో మనం కాటన్ కోట అలాగే చెక్స్ కాటన్లో కూడా చాలా శారీస్ పెట్టామండి. కాకపోతే ఎప్పుడు పెట్టినా కానీ ఫస్ట్ సేల్ అయ్యే శారీ ఇదే ఉంటుందండి, నాకు తెలిసి ఈరోజు వీడియోలో కూడా అలానే ఉంటుంది. హ్యాండ్ పెయింటింగ్ స్ట్రోక్స్ చూసారా అండి ఎంత అందంగా ఉన్నాయో ఆ ఫ్లోరల్ డిజైన్కి. ఇదండి శారీ ఆల్ ఓవర్,
హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో డిజైన్ ఉంటుంది. శారీ డ్రేప్ చేసినప్పుడు ఈ హ్యాండ్ పెయింటింగ్ అనేది నీస్ పార్ట్ వరకు వస్తుంది. ఇలా ఉంటుందండి, ఇంత బాగుందో కదా శారీ అయితే. అందులోనూ ఈ శారీకి 4 inches జరీ బార్డర్ వచ్చేసరికి పట్టు శారీ ఏమో అన్నంత ఫీలింగ్ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ పల్లు పార్ట్. మీకు తెలుసు కదా అండి, ఇవన్నీ సింగిల్ పీసెస్, ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మాత్రమే అలకేట్ చేయగలను. ఇదండి శారీ బ్లౌజ్ పీస్. హ్యాండ్స్ వరకు ఆ ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. సెలబ్రిటీ స్టైల్ అనే దానికి తగ్గట్టుగా ఉండే మరో శారీ అండి ఇది. ఈ శారీ బ్రౌన్ బ్యాక్గ్రౌండ్ మీద హ్యాండ్ పెయింటెడ్ శారీ. సేమ్ ఇలానే మన ప్రీవియస్ హ్యాండ్ పెయింటెడ్ శారీలో పింక్ చూసామండి, బట్ పింక్ కన్నా కానీ ఈ బ్రౌన్ ఇంకా అందంగా ఉంది. ఈ శారీ గురించి చెప్పాలంటే అస్సలు మాటలు సరిపోవట్లేదండి, జస్ట్ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అన్నమాట. అంత అందంగా డిజైన్ చేశారు మన హ్యాండ్ పెయింట్ బ్రహ్మాస్. ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ షేడ్ ఎఫెక్ట్ అండి, డైరెక్ట్గా చూసినప్పుడు ఏంటంటే కలర్ ఊజ్ అవుట్ అయిందేమో అనిపిస్తుంది, కానీ కాదండి, చాలా అందంగా డిజైన్ చేసిన శారీ అండి ఇది. అలాగే ప్రాణం పెట్టినట్టుందండి శారీ అయితే నిజంగా చెప్పాలంటే. ఇవన్నీ చిన్న చిన్న ఫంక్షన్స్ అలాగే పార్టీ వేర్ అయితే చాలా బాగుంటుందండి. ఇదండి శారీ బ్లౌజ్. శారీకి ఆపోజిట్లో కాంట్రాస్ట్లో ఉంటుందండి బ్లౌజ్. వీడియోలో నెక్స్ట్ శారీ. ఈ శారీ మ్యాంగో గ్రీన్ అండ్ పింక్ ఎలా కాంబినేషన్లో హ్యాండ్ పెయింటెడ్ శారీ. ఇలా ఉంటుందండి శారీ. ఆల్ ఓవర్ లోటస్ డిజైన్ ఉంటుందన్నమాట బార్డర్ మొత్తం. చూసారా ఎంత బాగుందో శారీ అయితే. ఈ శారీస్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి, నేను అవైలబిలిటీ చెప్తాను. తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చండి. విలేజ్ ప్రింట్స్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. ఇదండి శారీ బ్లౌజ్ పార్ట్. హ్యాండ్స్కి వరకు ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది. వీడియోలో నెక్స్ట్ శారీ. ఈ శారీ పీచ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద హ్యాండ్ పెయింటెడ్ శారీ. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ శారీ క్లోజప్ షాట్స్ అండి. ఇక్కడ మీరు డిజైన్ చూడొచ్చు, అలాగే ఎన్ని కలర్స్ యూజ్ చేశారో హ్యాండ్ పెయింట్లో అనేది గమనించవచ్చు. ఇలా ఉంటుందండి శారీ పల్లు పాట్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి శారీ పల్లు పాట్. పల్లు పాట్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శారీ ఆల్ ఓవర్ అండి. క్రీపింగ్ స్టైల్లో బార్డర్లో డిజైన్ ఉండి బాడీ పార్ట్ మీద చిన్న డిజైన్ వచ్చి ఉంటుంది. ఈ శారీస్ వాష్ కేర్ మైల్డ్ షాంపూ వాష్ సజెస్టెడ్ అండి. బ్రష్ వేయకండి ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ కాబట్టి. ఇదండి శారీ బ్లౌజ్. నేను చెప్పినట్లుగానే ప్రతి చీరకి అలా ఆపోజిట్ కలర్లో పట్టి పెట్టేసరికి ఇంకా అందంగా కనిపిస్తాయండి. బ్లౌజ్ చూసారా, హ్యాండ్స్కి వరకు డిజైన్ ఇచ్చేసాం. వీడియోలో నెక్స్ట్ శారీ. మీలో చాలామంది నిన్న టీజర్ పెట్టినప్పటి నుంచి వెయిట్ చేసిన శారీ అండి ఇది. ఇదిగో ఎలా ఉందో చూసేద్దాం. ఆ శారీ డిజైన్ చూస్తే బంచెస్లో ఉంది అని అర్థమవుతుంది కదా అండి. ఇంకెందుకండి ఆలస్యం, శారీ ఓపెన్ చేసి లోపల డిజైన్ ఎలా ఉందో చూసేద్దాం. ఇలా ఉంటుందండి శారీ మొత్తం, మనకు బంచెస్లో డిజైన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి శారీ పల్లు పాట్. పల్లు పాట్లో కూడా సేమ్ అదే డిజైన్ ఉంటుంది ఈ శారీకి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ శారీ క్లోజప్ షాట్స్ అండి, మీకు డిజైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట ఇక్కడ. ఇదండి శారీ బ్లౌజ్. హ్యాండ్స్కి వరకు లీఫ్ డిజైన్ ఉంటుంది.
ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నానండి. మరో మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తాను. చాలామంది అడుగుతుంటారండి, ఎందుకు వీడియోస్ ఇంత లేట్గా చేస్తారని. అలా కొని ఇలా సేల్ చేసేటివి కాదండి, ప్రతి ఒక్కటి మా దగ్గర రెడీ అయిన శారీస్ అండి. సో రెడీ అవడానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ ది బెస్ట్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ప్రీవియస్ వీడియోస్ని ఒక లుక్ చేసేయండి.